దాన్ని శుభ్రంగా సాల్ట్ వేసి కడుక్కొని తనీగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చింతపండు కొద్దిగా నానబెట్టి పులుసు కొద్ది పెట్టుకొని మిరప్పొడి తగినంత పసుపు పొడి ధనియాల పొడి సాల్ట్ ఎర్రగడ్డ కొంచెం గుప్పిడి వేసుకొని తెల్లగడ్డ వేసి బాగా పేస్ట్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర పేస్ట్ చేసి పెట్టుకొని వీటికంతా మెజర్మెంట్స్ కండి ఒక 3 టేబుల్ స్పూన్ అంటే అమ్మ మామూలుగా మెజర్మెంట్ అంతా చేదు జస్ట్ చేతికి వాళ్ళ వాటంతో వేస్తారనమాట. నేను కౌంట్ చేసి పెట్టాను, మెజర్ చేసి పెట్టాను. 3 టేబుల్ స్పూన్ మిరప్పొడి, 3 టేబుల్ స్పూన్ బిగ్ టేబుల్ స్పూన్ అండి ఇది ధనియాల పొడి. పసుపు ఆప్షనల్, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. తగినంత సాల్ట్. ఇక్కడ నేను ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి పెట్టానండి. పెద్ద ముక్కలుగానే చేసుకోవచ్చు ఎందుకంటే జస్ట్ పేస్ట్ చేస్తాను. ఇక్కడ ఒక 2 లెమన్ అంతా చింతపండు పల్ప్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో తెల్లగడ్డ అనేది ఆప్షనల్ అండి, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, డిపెండ్ ఆన్ ద స్పైస్. మిరప్పొడి ఒక 3 టేబుల్ స్పూన్స్, ఇది 1 కేజీ పాంప్లెట్ కండి, 3 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, తగినంత సాల్ట్, చేపగా తీసి నూనెలో చేప వేసాము. కొంచెం సన్న మాటలో పెట్టి వేగనివ్వాలి. వేగనిచ్చి తిప్పిస్తానండి.
చిక్కిస్తూ ఉన్నది, ఎందుకంటే అడుగంటుతుందని బాండని మారుతుందని చిక్కిస్తుంటే బాగుంటుంది. వేగిన తర్వాత ఒక బోన్లోకి తీసుకోవాలి. సో ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటామండి. చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. మా రెసిపీ గారికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్